ఈ చుట్టుముట్టుతో ఉన్న మూడు గ్రామాల నుంచి మా యువమిత్రుడు యాదగిరి సర్పంచ్ నేతృత్వంలో అదే విధంగా ఈ గ్రామంలో భిక్షం తర్వాత సంజీవ్ ఇద్దరు ముగ్గురే ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళందరూ పోయిండ్రు అని చెప్పి మా నాయకులు చెప్పారు అయినా ఇంతమంది మహిళలు ఇంతమంది యువకులు సాదరంగా స్వాగతం బలికి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డందుకు మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇవాల నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఒక యువకుడు అది దళిత సామాజిక వర్గానికి సంబంధించిన యువకుడు లక్షల కోట్లు పోసి కొనుక్కుంటున్నా అమ్ముడు పోకుంటా నమ్మిన జెండా కోసం నిలబడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండంటే మీరందరూ గట్టిగా చప్పట్లతో ఈ సర్పంచ్ని అభినందించాల్సిన అవసరం ఉన్నది ఎంత తోడైనా ఎంత గోగంతక అమ్ముడు పోతాడు సంతలో అని రాష్ట్రంలో చర్చ జరుగుతున్న సందర్భంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఉండడానికి ఇల్లు లేకపోయినా ఆత్మ గౌరవాన్ని అమ్ముకోకుండా నమ్ముకున్న పార్టీ జెండా మోసినందుకు రాష్ట్రంలో ఉండే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యాదగిరిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని నేను సందర్భంగా తెలియజేస్తున్నా మేము గొప్పోళ్ళమని చెప్పుకునే నాయకులకు ఒక మాట చెప్పదలుచుకున్నా 2009 కంటే ముందు మీరు ఎవరో ఎవరికి తెలియదు అయినా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో మీకు ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించారు 14 లోడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి గెలిపించారు ఎమ్మెల్సీ పదవి ఉండగానే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఇదే మునుగోడు నియోజకవర్గంలో ఇలాంటి యువకులు తమ రక్తాన్ని చెమటగా మార్చి 22,000 మెజారిటీతో గెలిపిస్తే 22,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం అమ్ముకున్న మీరు ఈ రోజు మునుగోడు ప్రజలకు ఇలాంటి యువకులకు ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నా ఇయాలి కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీని లేకుంటే చేయాలన్న కుట్ర ఎందుకు జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ ఉండవడలే ఎస్సి ఎస్టీ రిజర్వేషన్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్లనే స్థానిక సంస్థలల జిల్లా పరిషత్తుల శాసనసభల పార్లమెంటులో రిజర్వేషన్లు తేవడం వల్ల ఇయాల యాదగిరి సర్పంచ్ అయ్యి వేదిక మీద నుంచి నిలబడి వందలాది మందిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు ఇయాల మల్లు రవి గారు దేశానికి పార్లమెంటులోనే నాయకత్వం వహించి ఒక మంచి డాక్టర్గా ప్రజలకు సేవలు అందించే అవకాశం చదువులో ఎస్సీ రిజర్వేషన్లు పార్లమెంట్ ఎన్నికలలో ఎస్సీ రిజర్వేషన్లు కాంగ్రెస్ తెచ్చింది కాబట్టి వారికి గొప్ప అవకాశం వచ్చి దేశానికి సేవలు అందించాడు అదే విధంగా ఎస్టీ రిజర్వేషన్లు ఇయాల దేవరకొండల ఎవరు ఎమ్మెల్యే అయినా ఓ గిరిజనుడు ఎమ్మెల్యే అవుతుండంటే అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల ఇప్పటి వరకు ఇక్కడ నిలబడి చాలా సమస్యల మీద అనర్గళంగా మాట్లాడగలిగిన సీతక్క ఇయాల ఎమ్మెల్యే అయి రాష్ట్ర స్థాయి నాయకురాలయ్యి దేశంలోనే సమస్యల మీద కొట్లాడుతుంది అని అంటే ఎస్టీ రిజర్వేషన్లు కాంగ్రెస్ ఇవ్వడం వల్ల ఇవాళ సీతక్క ఎమ్మెల్యే అయి మీ అందరి తరఫున ప్రజా సమస్యల మీద గలం విప్పుతుంది ఇవాళ గ్రామాలకు రోడ్లు తెచ్చినా గుడి కట్టినా బడి కట్టినా నీళ్ళ ట్యాంకు కట్టినా పిల్లలు చదువుకున్నైనా డాక్టర్లైనా లాయర్లైనా ఇంజనీర్లైనా అది కాంగ్రెస్ పార్టీ చలవ వల్ల అన్న సంగతి ఇవాళ సమాజం అంతా గుర్తించాలి ఇవాళ కాంగ్రెస్ను చంపాలని బొడ్లో కత్తి పెట్టుకొని తిరుగుతున్న ఈ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అయినారంటే కూడా అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశం అన్న సంగతి ఇవాళ ఆలోచన చేయాలి ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒకడు అంగి మార్చిండు ఒకడు రంగు మార్చిండు వీళ్ళిద్దరూ కొత్త వాళ్ళేం కాదు సార పాతదే సీస మాత్రం కొత్తది దాని మీద లేబుల్ మారింది నెత్తి మీద ఉన్న టోపీ మారింది చేతులు పట్టుకున్న జెండా మారింది ఎవరైనా రాజగోపాల్ రెడ్డి గారు మీకు తెలియదా నిన్నటి వరకు ఏడున్నాడు మన పార్టీలు ఉన్నాడు మనం పెంచి పోషిస్తే పెద్దోడు అయిండు పెద్దోడైనాక కన్న తల్లిదండ్రుల మీద గుండెల మీద దాన్ని అత్తగారి ఇంటికి ఇల్లటం పోయిందండి వెనకటి ఎవడో
ఇవాళ రాజగోపాల్ రెడ్డిని కూడా మనం పెంచి పోషిస్తే ఇవాళ మనల్నే దెబ్బతీయాలని ఆలోచన చేస్తుండు. ఇక టీఆర్ఎస్ ఆయన కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మీకు తెలియదా, 2014లో మీరే ఓటు వేసి ఎమ్మెల్యే అయ్యింది కదా, ఎందుకు ఈ ప్రాంతంలో రోడ్లు వేయలే, కిష్టాన్పల్లి రిజర్వాయర్ పనులు ఎందుకు జరగలే, శివన్నగూడెం భూ నిర్వాసితుల సమస్య ఎందుకు తీరలే, దిండి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎందుకు అట్లా గాలికి వదిలేసిండ్రు, మునుగోళ్ళ జూనియర్ కాలేజీ లేదు, చౌటుపల్లిలో డిగ్రీ కాలేజీ లేదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క పని కూడా చేయలే. 8 సంవత్సరాలైనా మన సమస్యలు పరిష్కరించలేదు. వాళ్ళు మాత్రం 2014లో ఒక ఆయన ఎమ్మెల్యే, 2018లో ఇంకొక ఆయన ఎమ్మెల్యే, వాళ్ళు ఎమ్మెల్యేలు అయినా మన సమస్యలు పరిష్కరించలే. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్న ఆడపడుచులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, 12 సార్లు మునుగోడులో ఎన్నికలు జరిగితే ఏ ఒక్కసారి కూడా ఆడబిడ్డ ఈ మునుగోడుకి ఎమ్మెల్యే కానీ, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆడబిడ్డని మునుగోడు నుంచి ఎమ్మెల్యే చేయడానికి సోనియా గాంధీ గారు పాల్వాయి స్రవంతికి ఇక్కడ టికెట్ ఇచ్చిండ్రు. మా అక్కలకు మా చెల్లెళ్లకు దండం పెట్టి నేను చెప్తున్నా, ఒక ఆడబిడ్డకు అవకాశం వచ్చింది మీరు కాపాడుకోండి. ఇవాళ ఆడబిడ్డలకు అవకాశాలు రావు, వచ్చినప్పుడు కాపాడుకోకపోతే, వచ్చినప్పుడు మీరు గెలిపించుకోకపోతే, మీ ఆడబిడ్డను మీరు కడుపులో పెట్టి చూసుకోకపోతే ఈ సమాజంలో మీ విలువ తగ్గుతుంది, మీ గౌరవం తగ్గుతుంది. ఇవాళ ఈ నియోజకవర్గంలో 55% ఓట్లు ఆడబిడ్డలు ఉన్నాయి, 120,000 ఓట్లు మీవి ఉన్నాయి, 100,000 ఓట్లు మీవి మీరు వేసుకుంటే మునుగోడులో 30,000 ఓట్లతో పాల్వాయి స్రవంతి గెలుస్తుంది. అందుకే ఇవాళ మా యువకులతో పాటు మా అక్కలకు మా చెల్లెళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్క అవకాశం ఇవ్వండి. కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 2014లో ఇచ్చిండ్రు, రాజగోపాల్ రెడ్డి గారికి 2018లో ఇచ్చిండ్రు, పాల్వాయి స్రవంతికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఆడబిడ్డను గెలిపించండి. మీ సమస్యల మీద కొట్లాడుతుంది, మీకోసం అవసరమైతే తన రక్తాన్ని దారగబోసి మీ ప్రాంతం అభివృద్ధి చేస్తుంది. ఆమె ఎవరో కాదు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు మీ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసిండు, ఆయన బిడ్డనే, పక్కనే బంగారు గడ్డనే వాళ్ళ ఊరు. కాబట్టి మీ ఊర్లో మీరు గెలిపించుకుంటే మీ బిడ్డగా పనిచేస్తుంది. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు అంటున్నాడు మునుగోడు మొత్తం నాకు ఓటేయాలని. నేను రాజగోపాల్ రెడ్డిని ఒక మాట అడగదలుచుకున్నా, నీ ఓటు నువ్వు వేసుకొనికున్నాదా మునుగోడులా, నీ ఓటు నీకే లేదు మునుగోడులో 100,000 ఓట్లేయాలంట ఆయనకు. ఇక్కడ ఉన్న యువకులు ఆలోచన చేయండి, రాజగోపాల్ రెడ్డికి ఈ ఊర్లో ఓటు లేదు, ఈ ఊర్లో ఓటు లేదు, అసెంబ్లీలో నోరు లేదు, మునుగోడులో ఊరు లేదు, అసెంబ్లీలో నోరు లేదు, ఆయనకంటే మునుగోడులో అందరూ ఓటేయాలని. మొదట నీ ఓటు నీకుంటే నువ్వు వేసుకుంటే మందిని ఓట్లు అడగాలని నేను మిత్రుడికి సూచన చేస్తున్నా. నీ ఓటే నువ్వు వేసుకోలేనప్పుడు మునుగోడు ప్రజలు అంత పిచ్చోళ్ళ నీకు ఓటేయనికే. కాబట్టి ఆలోచన చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. తప్పకుండా యాదగిరి చెప్పినట్టు 2023లో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఈ మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని రక్తం దారబోసేనే సరే మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఈ నియోజకవర్గంలో మీరు గెలిపించండి, రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని ఈ నియోజకవర్గానికి తీసుకొస్తా, ప్రత్యేక ప్యాకేజీ మీ డిండి ప్రాజెక్టుకు 5,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రకటించి ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చే బాధ్యత, మీ మునుగోడులో జూనియర్ కాలేజు, మీ చౌటుప్పల్లో డిగ్రీ కాలేజు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ దత్తత తీసుకొని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. మరి ఇక్కడ ఉండే మా అక్కల్ని నేను ఒక్కటే అడుగుతున్నా, ఇవన్నీ నేను చేయాలంటే మునుగోళ్ళు కాంగ్రెస్ గెలవాలి. మా అక్కలకు బాగా తెలుసు, గాడిదకి గడ్డేసి బర్రెకు పాలు వింటే వస్తాయా, మరి ఓట్ల గాడిదలకు వేస్తుంది, 2014 వేస్తే 2018 ఇంకోనికి వేస్తుంది, పనేమో కాంగ్రెస్ వాళ్ళని చేయమంటారు, ఎట్లయితుంది? అందుకే గాడిదలకు గడ్డేసి బర్రెలకు పాలు విండే ఆలోచన మానేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.